రజికా, మనమంతా మర్చిపోయిన కరోనా మళ్లీ పడగవిప్పుతోంది. రాజధాని నగరంలో నిశ్శబ్దంగా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. ఇదే కొత్తగా వచ్చిన JN1 వేరియంట్ తాలూకు సైలెంట్ వేవ్ అని శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ కొత్త వేరియంట్ దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సిఎస్ఐఆర్, సిసిఎంపి, టింగ్స్ శాస్త్రజ్ఞులు జంట నగరాలకు సంబంధించిన మురుగు నీటి నమూనాలనైతే పరిశీలించి ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఉపశమనం ఏమింటే వైరస్ చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. కొందరిలో స్వల్పంగా జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు కనిపించిన వారిలో కూడా అతి కొద్ది మంది పరీక్షలు చేయించుకుంటుండటంతో కేసులు తక్కువ సంఖ్యలోనే నమోదవుతున్నాయి. వాస్తవంగా మాత్రం జంట నగరాల్లో అత్యధికులకు JN1 వేరియంట్ ఇప్పటికే సోకింది అని శాస్త్రజ్ఞులు అంచనా వేస్తున్నారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్కు దగ్గరి బంధువు. గతంలో కరోనా బారిన పడడం వల్ల వ్యాక్సిన్ల వల్ల వచ్చిన రోగ నిరోధక శక్తిని సైతం తప్పించుకోగలుగుతున్న ఆసక్తికర వేరియంట్ ఇది. ఇది చాలా నిశ్శబ్దంగా వ్యాపిస్తోంది. కొందరిలో అసలు ఎలాంటి లక్షణాలు కనిపించట్లేదు. మరికొందరు లేనేమో అసలు గుర్తించలేనంత స్వల్ప స్థాయిలో మాత్రమే లక్షణాలుంటున్నాయి. దీనివల్ల ఎలాంటి ఆందోళనకర అనారోగ్యం కలగట్లేదు అని టింగ్స్ డైరెక్టర్, సిసిఎంబి మాజీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా తెలిపారు. ఈ వేరియంట్ వల్ల ఆసుపత్రి పాలయ్యే వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని వెల్లడించారు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాకు స్పోనెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎక్కడికక్కడ మళ్లీ కరోనా విజృంభిస్తుంది, ఇప్పుడు కొత్త వేరియంట్ వచ్చింది అని చెప్పి శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మన రాష్ట్రంలో ఇప్పటికే JN1 సంబంధించి ఆ వైరస్ కూడా వ్యాప్తి చెందింది. అయితే ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇంకా JN1 టెస్టులు పంపిస్తున్నాము, కరోనా కేసులు ఇంకా నమోదు అవ్వట్లేదు చెప్తున్నప్పుడు కూడా మన తెలంగాణలో నమోదవుతున్నటువంటి 76% కేసులు అన్ని కూడా JN1 వైరస్ సంబంధించినటువంటి. అయితే బులెటిన్ దాదాపుగా మన కరోనాకు సంబంధించి దాదాపుగా 5 రోజుల నుంచి ప్రభుత్వం బులెటిన్ కూడా రిలీజ్ చేయట్లేదు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో బులెటిన్ ఆపటం కూడా కొంత చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే సిసిఎంబి కావచ్చు, ఐసీఎంఆర్ కావచ్చు, ఎన్ఏఎన్ కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి నమూనాల్లో, ఎందుకంటే బహిరంగ ప్రదేశాల్లో తీసుకున్న నమూనాలు, నాలాల నుంచి తీసుకున్న నమూనాల్లో కూడా దాదాపుగా విస్తర్ బాగా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లు సిసిఎంబికి సంబంధించి రాకేష్ మిశ్రా చెప్పినట్టు లక్షణాలు గతంలో కన్నా కొంత తక్కువగానే నమోదవుతున్నాయి. సో టెస్టులు ఎవరైతే అనుమానం ఉంది టెస్టులు చేయించుకున్న వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయింది. సో దీనికి సంబంధించి లక్షణాలు ఎక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా హాస్పిటల్కి వచ్చి వాళ్ళకి టెస్ట్ చేస్తుంటే కరోనా ఉంది అని చెప్పేసి కూడా తెలిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా జంట నగరాల్లో చూసుకున్నట్టు, హైదరాబాద్ జంట నగరాల్లో చూసుకున్నట్టయితే కేసు సంఖ్య వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ప్రభుత్వం నుంచి కూడా ఎటువంటి నష్టమైన చర్యలు కూడా మనకు చేపడుతున్న పరిస్థితులు లేవు. ఓన్లీ మాస్క్ ధరించాలని చెప్పేసి అన్నారు. కానీ ప్రభుత్వం దృష్టిలో చూసుకున్నట్లయితే బస్తీ దవాఖానాల్లో కేసుల సంఖ్య పెంచాలని చెప్పారు. కానీ బస్తీ దవాఖానాల్లో కావచ్చు, పిఎస్సీస్ లో కావచ్చు, యూపీఎస్సీస్ లో కావచ్చు, ఇద్దరు టెస్ట్ సంఖ్య కూడా పెంచారు. అయితే ఈ JN1 వైరస్ నుంచి మనం హార్డ్ ఇమ్యూనిటీ మనకు ఉంది కాబట్టి, ఎందుకంటే గతంలో కూడా ఐసీఎంఆర్ కావచ్చు, ఎన్ఐఎన్ కావచ్చు, కొన్ని జిల్లాల్లో హార్డ్ ఇమ్యూనిటీ సీరో సర్వే మనకు చేసి పెట్టింది. దాదాపు ఆ సర్వేస్ లో చూసుకున్నట్లయితే 2022 ఎండింగ్ లో కూడా మనం ఒక 2023 మిడ్ లో కూడా మనం ఒక సర్వే చేసుకున్నాం. సీరో సర్వే కామారెడ్డి జిల్లాలో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, మహబూబాబాద్ లో కావచ్చు, చేసుకున్నటువంటి సర్వేస్ లో చాలా మంది ప్రజల్లో హార్డ్ ఇమ్యూనిటీ ఉంది. దాదాపుగా 85% దాకా హార్డ్ ఇమ్యూనిటీ వ్యాక్సినేషన్ ద్వారా కావచ్చు, గతంలో కరోనా వచ్చినటువంటి కేసుల ద్వారా కావచ్చు హార్డ్ ఇమ్యూనిటీ పెరిగింది. కాబట్టి ఈ JN1 వారికి సంబంధించి పెద్దగా వ్యాప్తి చెందుతున్నప్పటికీ కూడా లక్షణాలు కనిపించట్లేదు. సో మామూలుగానే జ్వరం లాగా, జలుబు లాగా వచ్చి వెళ్తా ఉందని పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి దీర్ఘకాలిక వ్యాధులు కావచ్చు, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రమే తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా టెస్టుల సంఖ్య పెంచాలి, అలాగే ప్రజల్లో కూడా అవగాహన పెంచి టెస్టులకి హాజరు కమ్మని చెప్పాలి. సో గ్రౌండ్ లెవెల్లో టెస్టులు పెంచినట్టయితే మరింత వ్యాప్తి చెందుతుంది. సో ఇది తారాస్థాయికి చేరే అవకాశం కూడా ఉంది. సో వేవ్ కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా అటు ఎక్స్పర్ట్స్ అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రవీణ్.